నమస్తే, నేను మీ ప్రవీణ్ దేవ్. వెల్కమ్ టు యూసీటీ టీవీ. ఈరోజు మనం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలం కసింకోట ఊర్లో ఉన్నాము. ఇక్కడ హజరత్ అబ్దుల్ అజీజ్ షా ఖాద్రీ దర్గా వద్ద ఉన్నాము. ఇది 1949 సంవత్సరంలో కట్టబడింది. ఇది చూడటానికి ఇంద్రధనుసులోని రంగులు అద్దుకున్న తాజ్ మహల్ల వివిధ రంగుల్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ చుట్టూ ఉన్న ప్రాంగణంలో ఎత్తైన కొబ్బరి చెట్లు పూల తోటలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అయితే ఈ దర్గాని దగ్గర నుంచి చూసినట్లయితే వివిధ రంగులు అద్దుకున్న తాజ్ మహల్ల ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ మీనార్ని చూసినట్లయితే వివిధ రంగుల్లో చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ కట్టడ శైలి, అద్దాల అమరిక చూడటానికి మనసుకు చాలా ఆహ్లాదకరంగా, కంటికి ఎంతో అందంగా కనిపిస్తుంది. కసింకోట వంటి గ్రామంలో శారదానదికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ కట్టడము సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఈ దర్గా యొక్క కార్యనిర్వాహక సభ్యులైనటువంటి అలీ గారి ద్వారా తెలిసింది ఏమిటంటే, ఈ దర్గాకి ఎదురుగా ఉన్నటువంటి మసీదు సుమారు 400 సంవత్సరాల క్రితం ఔరంగజేబు వారి సమయంలో కట్టిన కట్టడంగా చెప్తున్నారు. ఈ విషయాలను అలీ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ దర్గా కార్యనిర్వాహక సభ్యులైనటువంటి జాఫర్ అలీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే, ఈ దర్గాకి ఎదురుగా ఉన్నటువంటి మసీదు సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. ఔరంగజేబు గారి సమయంలో కట్టినటువంటి మసీదుగా జాఫర్ అలీ గారు చెప్తున్నారు. ఈ ప్రదేశం యొక్క విశిష్టతలు, విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం. జాఫర్ అలీ గారు నమస్తే అండి. ఈ ప్రదేశం యొక్క విశేషాలు ఏంటి, విశిష్టతలు ఏంటి? మా నాన్నలు చెప్పేవారు, ఇది అంతా మా తాతగారి శిష్యులంతా అంతా హిందువులే. వాళ్ళు వచ్చి ఎంత శిశువులు వచ్చి నవమిత్రంలో చచ్చిన తర్వాత మొదలెట్టారు ఇదంతా. ఓకే, మరి ఎదురుగా ఉన్నటువంటి ఆ మసీదు, ఈ మసీదు మా నాన్నగారు చెప్పారు 400 సంవత్సరాలది ఔరంగజేబు కట్టిన మసీదు. అప్పుడు దాని తర్వాత మా తల్లిగోళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇది దర్గా, మా తాతగారు దర్గా ఇది మొదలెట్టారు హిందువులు వచ్చి శిశువులు అంతా. అప్పుడు ఔరంగజేబు మిలిటరీ ఉండేది అంటండి ఇక్కడ. మిలిటరీ ఉంటేప్పుడు ఈ మసీద్ కేసులు కట్టి ఇప్పుడు చేశారు వాళ్ళు. ఈ శారదా నదికి అతి దగ్గరలో ఉందండి, శారదా నది దగ్గరే అండి ఇక్కడ. ఇది ఈ మసీదు, ఇదంతా మసీద్ ఏరియా. ఇక్కడికి దాని పట్టణ జరిగింది తనకి, ఇది గురువారం దొరికింది తనకి. అది ఇక్కడ సంబరాలు అయ్యి ఎప్పుడు చేస్తారండి, భోజనాలు అయ్యి పెడతారు కదా? గ్యారీ నాడు పెడతారు, గ్యారీ సరే చేస్తారు. దాని తర్వాత ఊరి చేస్తారు, గంధం చేస్తారు. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తారు. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జనంతో వచ్చేస్తారు. కాకినాడ, రాజమండ్రి అందరూ వస్తారు ఇక్కడికి. ఇవి ఇక్కడ విశాఖపట్నం జిల్లా కసింకోటలోని హజరత్ సయ్యద్ అబ్దుల్ అజీజ్ షా ఖాద్రీ దర్గాలోని విశిష్టతలు, విశేషాలు. ఇప్పుడు మనం కసింకోటకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బైవరం గ్రామంలో ఉన్న హజరత్ అన్సర్ మదనీ ఔలియా దర్గా షరీఫ్ వద్ద ఉన్నాము. ఇది సుమారు 700 సంవత్సరాల క్రితం 1393లో మహమ్మద్ బిన్ తుగ్లక్ సమయంలో కట్టబడిందిగా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఈ నెల 6వ తారీఖున ఉరుసు షరీఫ్ జరుగుతుంది ఇక్కడ. ఈ ఉరుసుకి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచే కాకుండా రాష్ట్రం మారుమూల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ దర్గాని దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఇవి ఇక్కడి విశేషాలు మరియు విశిష్టతలు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాము. కెమెరామెన్ రామకృష్ణతో ప్రవీణ్ దేవ్, యూసీ2 టీవీ.